అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో కలువు విలయతాండవం చేస్తూ ఉంది ఒకవైపున కరువు విలయతాండవం చేస్తూ ఉంటే దాని నివారణకి చర్యలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా తన ఉన్మాదాన్ని సంతృప్తి దానికోసం ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు ఆ కేసులకి నిరసనగా ప్రజానీకంలో వచ్చినటువంటి కార్యక్రమాలను అణిచివేసేందుకు అక్రమ నిర్బంధాలు అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇవ్వని డబ్బులు ఇస్తున్నట్టుగా చూపించేదానికోసం మేట నొక్కటాలు నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోబోయే వరకు మధ్యలో అప్పుల కోసం ఆలోచనలు ప్రభుత్వ సంపదని ప్రకృతి వనరుల్ని దోచుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్వేషణలు వీటితోటి జగన్మోహన్ రెడ్డి గారు కాలక్షేపం చేస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది మామూలుగా పెద్ద వాలంటీర్ సజ్జల భాషలో చెప్పాలంటే గత నాలుగు సంవత్సరాలుగా అనేక కారణాలతోటి ప్రకృతి పర్యావరణం ఈ కోవిడ్ కారణంగా ఇతర అంశాల కారణంగా వచ్చినటువంటి ఈ సమతుల్యతో ఎక్కువ వర్షాలు సంశీతోష్ణ మండలం అయినటువంటి భారతదేశంలో ఎక్కువ వర్షాలు పడటం తద్వారా నదులు ఎప్పుడూ కూడా నిండు కుండలలాగా ఉండటం దిగువ రాష్ట్రమైన మనక మాత్రం జగన్మోహన్ రెడ్డి చేతగనతనంతో వరదలు వచ్చి పంటలు నీటిపాలైపోయినాయి అది పక్కన పెడితే ఈ జలాశయాలు చెరువులు కుంటలు నదులు వాగులు వంకలు అన్నీ కూడా ఎప్పుడూ నిత్యం జలంతో కలకల్లాడింది పెద్ద ముత్త ఐదు భాషలో చెప్పాలంటే పెద్ద ముత్త అంటే తెలుసుకే సజ్జల సజ్జల భాషలో చెప్పాలంటే వరుణుడు వరుణ దేవుడు మా పక్షాన ఉన్నాడు మా మేనత్త కొడుకు మేము ఇప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు ఏది పెడితే అది తింటాడు ఏమి అడిగితే అది ఇస్తాడు ఈ కబుర్లన్నీ చెప్పాడు మరి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం వర్షాలు లేకపోయేసరికే జగన్మోహన్ రెడ్డి చేతగాంతనం బయటపడిపోయింది మేనేజ్మెంటు కరువులో ప్రకృతి విలయాల్లో ప్రజానీకాన్ని ఆదుకోవటం పంటలను కాపాడుకోవటం ప్రభుత్వం యొక్క బాధ్యత నేను చెప్తాను వాటిని ఎలా మేనేజ్ చేస్తారు ఎలా పద్ధతి ఉంటుంది అని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను కానీ ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాని పట్ల బాధ్యతగా వ్యవహరించాల ఈరోజు రాష్ట్రంలో వన్ థర్డ్ మొత్తం రాష్ట్రంలో దాదాపుగా తొంభై ఐదు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ ఖరీఫ్లో పంటలు సాగవాల్సి ఉంటే ఇప్పుడు ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో ఈరోజుకు పంటలు పడినటువంటి పరిస్థితి ఆహార ధాన్యాలు ఉత్పత్తికి సంబంధించి వరి ఆరేడు లక్షల ఎకరాల్లో వరి పంట సాగవల పది లక్షల ఎకరాలకు పైగా వాణిజ్య పంటల్లో ప్రధానమైనటువంటి పత్తి మిరప సాగులో పది లక్షల ఎకరాలు ఆగిపోయింది ఒక పది పదకొండు లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట పెట్టాల్సినటువంటి రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ పంట ఆగిపోయింది ఈ మిగతా ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు అయితేనేమి నూనె గింజలు అయితేనేమి వాణిజ్య పంటలైతేనేమి ఇవన్నీ కూడా ఒక దగ్గర దగ్గరగా ఖరీఫ్ సీజన్లో ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో పంట వెయ్యలేకపోయారు రైతాంగం అని చెప్పేసి వ్యవసాయ శాఖలో అనేక నివేదికలు ఈరోజు ఉన్నాయి దీని పట్ల జగన్మోహన్ రెడ్డి స్పందన లేదు అబద్ధ పట్టణయితే నొక్కుతూ ఉంటాడు అప్పుడప్పుడు రైతు భరోసా ఇస్తున్నామని పంట నష్టపరిహారం ఇస్తున్నామని ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని ఏమో కాగి లెక్కలు చెప్పి బట్టలను నొక్కుతూ ఉంటాడు ఆ డబ్బులైతే ఎక్కడ రైతాంగానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ గతంలో బట్టన్లన్న నొక్కాడు అసలు ఇప్పుడు పూర్తిగా వాటన్నిటిని వదిలేశాడు అసలు వ్యవసాయ శాఖనే వదిలేశాడు ఈరోజు అనంతపురం జిల్లాలో ఈరోజు చిత్తూరు జిల్లాలో ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొంత ప్రాంతం వేరుశెనగ పంట పెట్టిందే నలభై శాతం దాదాపుగా పదిహేడు పద్దెనిమిది లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట పెట్టాల్సి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం దాన్ని పెట్టిందే ఆరేడు లక్షల ఎకరాలు ఈ ఆరేడు లక్షల ఎకరాలు కూడా ఈరోజు పూర్తిగా ఎండిపోయి రైతు నష్టపోయినటువంటి పరిస్థితి నీ ప్రభుత్వ అధికారులు ఎక్కడా కూడా పోయి ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని చూసి ఈ పంటలను పరిశీలించి వారికి భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎకరాకి నలభై యాభై వేలు ముప్పై నలభై వేలు పైగా పెట్టుబడి పెట్టిన తర్వాత ఈరోజు పత్తి పంట ఎండిపోతూ ఉంది ఈరోజు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టిన తర్వాత మిరప పంట ఎండిపోతా ఉంది నాగార్జున సాగర్ కుడికాలు కింద ప్రధానంగా గుంటూరు పల్నాడు అయితేనేమి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి లక్షలాది ఎకరాల్లో వరి లేదు పంట లేదన్నావు మే ఆరుదొడ్లు వేసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో ఆరుదొడుకైనా సరే ఒక్క తడికైనా నీళ్ళు ఇవ్వాలి పది రోజులకో పదిహేను రోజులకో ఇరవై రోజులకో ఒక్క తడైనా సరే ఆ పత్తికైనా మిరపకైనా పెట్టాల్సిన పరిస్థితుంది ఈరోజు వర్షాలు లేవు ఈ ప్రభుత్వం బాధ్యత లేదు సాగర్లో ఉన్నటువంటి జలాలను తీసుకొని వచ్చి ఆ పంటల్ని తడిపి కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు వరి నాటుకున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కింద వెస్ట్ డెల్టా అయితే ఈస్ట్ డెల్టా అయితే దాదాపుగా ప్రకాశం బ్యారేజ్ కింద పదమూడు లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతూ ఉంది అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఏ ఊర్లోకి పోయినా కూడా కాలం మొదటి తూమం లేదు చివరి తూమన్ లేదు నదికి దగ్గర ఉన్న ప్రాంతం లేదు దూరం ఉన్న ప్రాంతం లేదు ప్రతి దగ్గర కూడా ఈ వరి పంటకి నీళ్లు లేక దుబ్బులకి దుబ్బు దుబ్బుకి నెర్రగొట్టి మొత్తం ఒక్కొక్క దుబ్బు ఒక్కొక్క పెడ్డలాగా మారిపోయినటువంటి పరిస్థితి రోజు రైతాంగం పెడలను ఎత్తిన పెట్టుకొని నీ ఇరిగేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం